మంచిర్యాల అసెంబ్లీ దండపల్లి మండలానికి చెందిన ఏదైతే ముత్యంపేట్ ను రాజంపేట్ ఈ రెండు అక్కడ ఉన్న ఎంపీటీసీ ముత్తే రాజయ్య మీద ఒక కథనం వచ్చింది న్యూస్ పేపర్లలో మీరందరూ చూసుంటారు ఈ కథనం నిన్న వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది ఈ కథనం అయితే రాష్ట్రంలో ఎక్కడి లేని విధంగా మన మంచిర్యాలలో ఒక కొత్త స్కామ్ బయటికి వచ్చింది నిరుద్యోగులకేమో నిరుద్యోగ భృతి మీద వాళ్ళకు నెలకు 3000 రూపాయలు ఇస్తామని చెప్పి కేసీఆర్ రెండోసారి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తలేరు నిజంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు వికలాంగుల సర్టిఫికెట్ల కొరకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతనే ఉన్నారు వికలాంగులకేమో వికలాంగుల సర్టిఫికెట్లు ఇస్తలేరు ఈ రోజు ఉదయం కూడా బొల్లిశెట్టి తిరుపతి అనే వ్యక్తి దండపల్లి నుంచి నా దగ్గరికి వచ్చిండు వికలాంగుల సర్టిఫికెట్ కొరకు అనేక రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండు నిజమైన వికలాంగులకు వికలాంగుల పెన్షన్ ఇవ్వకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు ఇవ్వకుండా మన ఎమ్మెల్యే గారు ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు రాష్ట్రంలో ఎక్కడ లేని స్కీమ్ ఇది టిఆర్ఎస్ నాయకులకు నెలకు 3000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఎట్లా ఇయ్యాలని ఒక కొత్త ఇది కొత్త ఆలోచన ఇది ఎవ్వరికి రాని ఆలోచన ఒక్క కుటుంబంలో ముత్తరాజయ్య కుటుంబంలో ముగ్గురికి ఆల్రెడీ వికలాంగుల పేర్ల మీద పెన్షన్లు వస్తున్నాయి ఇంకొక రెండు అప్లికేషన్లు ఇచ్చారు అంటే ఒక ముత్తరాజయ్య కుటుంబంలోనే ఐదుగురికి వికలాంగుల పేర్ల మీద పెన్షన్లు తీసుకుంటారు నెలకు 3000 చొప్పున మనం తీసుకుంటే నెలకు 15000 రూపాయలు ఒక సంవత్సరానికి 180000 రూపాయలు అంటే తన 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధి ఉంటే ఒక్క ముత్తరాజయ్యకు 8 లక్షల రూపాయలు ఎట్లా అందజేయాలని మన ఎమ్మెల్యే గారు చెప్పినా ఇది ఒక కొత్త స్కామ్ ఇది రాష్ట్రంలో ఇంకెక్కడ లేని స్కామ్ ఇది ఒక్క ముత్తరాజయ్య తో జరుగుతలేదు ఇలా టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వానికి చెందిన ఆస్తి ఇది మనందరి ఆస్తి ప్రభుత్వ నిధులను అంటే ఏదైతే గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయో వాటిని దుర్వినియోగంగా టిఆర్ఎస్ కార్యకర్తలకు పంచడానికి మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు చేసిన స్కామ్ ఇది అయితే మన ఎమ్మెల్యే గారు నేను ఏం చేయలేదు నాకు ఏం తప్పులు తెలివయ్యి అని చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు నేను ఎన్నడూ కూడా ఏ తప్పు చేయాలి ఇప్పుడు గిన మీరు ఈ ఎంపీటీసీ ముత్తరాజయ్యను సస్పెండ్ చేసి అంటే పోలీస్ కేసు పెట్టి తర్వాత దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా చేయాలి ఈ స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అంటే మన మంచిర్యాల ఎన్ని వేల మంది ఇట్లా వికలాంగుల పేర్ల మీద తీసుకుంటున్నారు అనేది ఇది ఒక కమిషన్ ఇస్తే కానీ తెలియదు ఇది ఒక ముత్తరాజయ్యనే కాదు మన మంచిర్యాల ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలో చాలా మంది కౌన్సిలర్లు వేరే ప్రజాప్రతినిధులు కూడా ఇట్లనే వికలాంగుల పేర్ల మీద దొంగ సర్టిఫికెట్లు పెట్టి 10000 రూపాయల సర్టిఫికెట్ కి పెన్షన్ ఇప్పించినందుకు 40000 రూపాయలు ఈ ఆర్టికల్ లో రాసి ఉన్నది ఇలా ఒక పెద్ద స్కామ్ నడుపుతుంది నేను మన ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇయాల ముత్తరాజయ్యను మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయండి కేసు పెట్టేయండి దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయండి మొన్న కూడా దండపల్లికి చెందిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మన దగ్గరనే వీళ్ళకి పంచుడు బాగా అలవాటైంది ఎలక్షన్లు వచ్చినప్పుడు పైసలు వచ్చి ఎలక్షన్లలో ఓట్లు కొని గెలుస్తున్నారు ఇదే పద్ధతి ప్రాక్టీస్ చేయడానికి మన ఎమ్మెల్యే గారికి ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ డివిజన్ కి ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడ ప్రచారం చేయడం సాధన కాలేదు అక్కడ ఓటర్లను కన్విన్స్ చేసి టిఆర్ఎస్ ని గెలిపించామని సాధన కాలేదు కాకుండా ఏం చేశారు అక్కడ ఒక ఎంపీపీని అంటే ఒక దండపల్లి మండలానికి అంత పెద్ద మండలానికి చెందిన ప్రజాప్రతినిధి పోయి అక్కడ నోట్లు పంచుతుండగా అక్కడ ప్రజలు ప్రత్యక్షంగా దుర్కబట్టిర్రు ఆ వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూడొచ్చు దండపల్లి పరువు తీసిండు అయినప్పటికీ కూడా మన ఎమ్మెల్యే గారు ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోలేదు అంతకుముందు మన మంచిర్యాల ఇక్కడ కౌన్సిలర్లందరికి పిలిచి ఏదైతే ట్రాక్టర్లు మున్సిపాలిటీ కొరకు చెత్త ట్రాక్టర్లు ఉన్నాయో ఆ చెత్త ట్రాక్టర్లకు ఏదైతే దీంట్లో కమిషన్ మీరు తీసుకున్నారో అధికార పార్టీ నాయకులు ప్రతి కౌన్సిలర్ కి 25000 రూపాయలు ఇచ్చారు దాని మీద ఏం యాక్షన్ లేదు నేను మన ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే మీరు అభివృద్ధి అయితే చేసేది లేదు కనీసం అవినీతిలో మంచిర్యాలని నంబర్ వన్ చేయకండి రోజుకు ఒక కొత్త స్కామ్ బయటపడుతుంది
ఇవన్నిటి మీద మీరు యాక్షన్ తీసుకోండి లేకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో అవినీతి మీద మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం ముత్తే రాజయ్యను మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయంత వరకు మా నిరసన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।